మార్చ్ పదమూడు అమావాస్య ప్రభావం వల్ల ఈ రాసుల వారికి అదృష్ట యోగం కలిసి వస్తుంది దరిద్రం పోయి ధనవంతులుగా మారబోతున్న రాసుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఉద్యోగం డబ్బు వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మార్చ్ పదమూడు అమావాస్య ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టయోగం కలిగి కష్టాలు తొలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సర ప్రారంభంలో వీరికి చాలా సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఆర్థికంగా బలంగా ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి కానీ మే నుండి అక్టోబర్ వరకు సమయం డబ్బు విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి అలాగే వీరు డబ్బుని దుబారా ఖర్చులకు ఉపయోగించకుండా ఉండాలి వృషభ రాశి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ముఖ్యంగా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో వారి ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాలి ఇదే కాకుండా చాలా తెలివిగా ఆర్థిక లావాదేవీలు చూసుకోవాలి రుణాలు తీసుకోవటం మరియు ఇవ్వటం ఈ రెండిటి విషయంలో జాగ్రత్త వహించాలి మీరు అప్పు ఇచ్చినా అప్పు చేసినా ఆ మొత్తాన్ని మీరు పొందే సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇదే కాకుండా కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనాలి అని ఆలోచిస్తుంటే మీ కళ ఈ సంవత్సరం నెరవేరకపోవచ్చు మిథునరాశి ఆర్థికంగా బలంగా ఉండాలంటే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అన్నింటిలో మొదటిది మీరు తెలివైన ఆర్థిక పథకాలతో జాగ్రత్తగా ఉండాలి త్వరగా లాభం పొందటానికి ఎటువంటి తప్పుడు మార్గాన్ని తీసుకోకండి సంవత్సరం ప్రారంభంలో మీ ఖర్చులు పెరగచ్చు మీకు ఇష్టం లేకపోయినా మీరు పెద్దగా ఖర్చు చేయాల్సి ఉంటుంది సంవత్సరం మధ్యకాలం మీకు మంచిగా ఉంటుంది ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు పొదుపుపై కూడా దృష్టి పెట్టగలుగుతారు కర్కాటక రాశి అదృష్టం కలిసొస్తుంది ఈ సంవత్సరం మంచి స్థితిలో ఉన్న గ్రహాల దిశ మరియు పరిస్థితి కారణంగా ఆర్థికంగా మీకు పెద్దగా సమస్యలుండవు ఆదాయం పెరగచ్చు దీంతోపాటు మీరు మీ పాత రుణాన్ని కూడా అంతం చేసుకోగలుగుతారు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్యలో లగ్జరీ వస్తువుల కోసం కూడా మీరు చాలా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద డబ్బు పరంగా కొత్త సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు ఇదే కాకుండా ఏ ఆర్థిక నిర్ణయం తీసుకున్నా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు దీని తర్వాత సమయం మీకు బాగానే ఉంటుంది సంవత్సరం చివరిలో ఆస్తి సమస్య మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు ఈ కాలంలో మీరు మీ ఆదాయం మరియు వ్యయాల మధ్య సమతుల్యతను ఉంచడానికి ప్రయత్నం చేయాలి రాశి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆర్థికపరమైన విషయాల్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది వైద్యులు లేదా మందుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయటం జరుగుతుంది డబ్బు విషయంలో మీకు సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా కొత్త ఆదాయ వనరులు పొందవచ్చు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి